సో ఇన్స్టెంట్ పాట్లో వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెజిటేబుల్ రైస్ చాలా 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 ఈజీ ఇన్స్టెంట్ పాట్లో, అండ్ ఈవెన్గా కుక్ అయింది. అండ్ మనం ఒకవేళ మిస్టేక్లో కొన్ని వాటర్ ఎక్కువైనా కూడా మనకు మెత్తగా అవ్వదు అనమాట రైస్. సో అది ఎంత క్వాంటిటీ అంటే పలుకు కాకుండా మెత్త కాకుండా చాలా బాగా కుక్ అవుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? సో లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ ఇన్స్టెంట్ పాట్లో ప్యాన్ ఉంటుంది, అంటే స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ ఉంటుంది, అది నేను పెట్టుకున్నాను. హీట్ పెట్టాను, హీట్ షార్ట్ సేమ్ స్టవ్లో ఎలా అయితే ఉంటుందో అలానే మనం హీట్ పెట్టుకోవచ్చు. ఇందులో నార్మల్ లెస్ మోర్ ఫ్లేమ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఒక్క స్పూనే నేను ఆయిల్ వేసాను, తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసాను, నెయ్యితో చేస్తున్నాను. ఈ వెజిటేబుల్ రైస్ అనేది పిల్లలకి చాలా బాగుంటుంది, అండ్ టిఫిన్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు మనము. సో ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మనం సాజీరా వేసుకోవాలి. ఇక్కడ మన ఇష్టం మసాలాలు ఏమైనా వేసుకోవచ్చు మీరు, సాజీరా, లవంగ, ఇలాచి, ఎంత క్వాంటిటీ అనేది మీ రైస్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఎందుకు ఇన్స్టెంట్ పాట్లో ఈ వెజిటేబుల్ రైస్ చూపిస్తున్నాను అంటే, నాకైతే చాలా 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 వర్క్ అనేది తగ్గింది ఇన్స్టెంట్ పాట్ వల్ల. ఏది వండాలన్నా ఇన్స్టెంట్ పాట్లోనే వండుతున్నాను, అందులో స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పేసి ఇంకా అన్నీ అందులోనే పెడుతున్నాను. ఇంకోటి మాడట్లేదు, మాడితే మనకి మామూలుగా ప్రెషర్ కుక్కర్లో పెట్టినా ఇలానే వాటర్ తక్కువైనా ఎక్కువైనా మెత్తగవ్వడమో తక్కువైతే మాడడమో ఇలా జరుగుతుంది ప్రెషర్ కుక్కర్లో. ఇక్కడ అలా కాదు, అందుకే నేను మీకు చూపిస్తున్నాను ఈ రెసిపీస్ అన్నీ ఇన్స్టెంట్ పాట్లు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను, చాలా హీట్ అయింది ఆయిల్. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత నేను ఆనియన్స్, ఇంకేమేమి వెజిటేబుల్స్ కావాలో మనం ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బాగా వేగాలి అనేది కూడా ఏమీ లేదు, లైట్గా వేగిన తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని రైస్ వేసుకొని మూత పెట్టుకోవడమే. వితిన్ మనకు 6 మినిట్స్లో అయిపోతుంది కుక్ రైస్ అయితే. సో ఇంకా మనం ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఈ మూడు వేసేసుకోవచ్చు. ఈ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా మన రైస్ క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి. రైస్ తక్కువ వేసి ఇవి ఎక్కువ వేసామనుకోండి పిల్లలు అయితే చాలా అసలు తినరు, అందుకే మ్యాక్సిమం ఇది కొంచెం తక్కువ వేయాలి. పుదీనా ఒక్కటి ఫ్లేవర్ కోసం మంచిగా వేసుకోవాలి. ఓకేనా, ఇది ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వెజిటేబుల్స్ వేస్తున్నాను. ఇక్కడ నేను వెజిటేబుల్స్ వచ్చేసి ఏమేమి తీసుకున్నాను అంటే బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇవి అన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి అన్నీ ఎట్ ఏ టైం వేసేస్తున్నాను. ఇన్స్టెంట్ పాట్లో అదే చెప్పాను, ఎక్కువ ఒకటి వేగిన తర్వాత ఒకటి వేయాలి అనేది ఏమీ లేదు, ఎందుకంటే చాలా బాగా ఈవెన్గా కుక్ అవుతాయి కాబట్టి. మనము మామూలుగా ప్యాన్లో వండితే బీన్స్ ఫస్ట్ వేస్తాము, తర్వాత మనము క్యారెట్ వేస్తాం కదా, అలా కాకుండా ఇలా వేసుకోవచ్చు. తర్వాత ఆలు వేస్తున్నాను, ఒక 2 ఆలు వేస్తున్నాను. ఇక మీ వెజిటేబుల్స్ మీ ఇష్టం అనమాట. నేను నార్మల్గా వెజిటేబుల్ రైస్ ఇన్స్టెంట్ పాట్లో ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను. ఇంక ఇవి నార్మల్గా ఫ్రై అయిపోతున్నాయి. ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఎందుకు మూత పెట్టుకున్నాను అంటే నేను సాల్ట్ అవన్నీ వేయడానికి కూడా కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గిస్తున్నాను. సో ఇక మూత పెట్టుకొని మగ్గిన తర్వాత ఇంకా నేను ఇందులో ఏమేం వేస్తున్నానండి. సో ఫస్ట్ కూరగాయలన్నీ వేగిపోగానే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం వేగితే చాలు, మనకు చాలా వేగాలని ఏం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆప్షనల్ వెజిటేబుల్ రైస్కి, కానీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని వేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, మనం రైస్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్ ఓన్లీ కూరగాయలకే కాదు, రైస్కి కూడా వేసుకోండి. తర్వాత ధనియాల పొడి, కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, గరం మసాలా కూడా ఆప్షనలే. ఇంక ఇవన్నీ మనం వేసుకోకపోవడమే బెటర్, వెజిటేబుల్ రైస్లో గరం మసాలా లేకుంటేనే బాగుంటుంది. అందుకే సాజీరా వేసేసుకున్నాం కదా మనం. సో మీరు కూడా ఇలానే చేస్తారా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు నా వీడియోస్ అండ్ ఇన్స్టెంట్ పాట్లో చేసిన నేను కుకింగ్ వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫీలింగ్స్ అనేది కమెంట్లో మెన్షన్ చేయండి, తప్పేం లేదు కదా. అప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయా, ఇన్స్టెంట్ పాట్ వీడియోస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారా అని. ఓకే, నేను ఇప్పుడు రైస్ కడిగి ఒక మినిమం 20 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఒకటికి ఒకటి సగం వాటర్ వేసి పెట్టుకున్నాను. ఒకటికి 2 వేస్తే మెత్తగా అయిపోతుంది, నానినే కాబట్టి. ఒకటికి ఒకటి సగం వాటర్ వేసేసుకొని ఇంకా అందులో వేసేసుకొని ఇంకా మూత పెట్టుకోవడమే. అసలు విత్ ఇన్ ఆ వేగడం కూడా
5 మినిట్స్ వేగిందండి, అంతే. 5 మినిట్స్ కంటే ఎక్కువ నేను వేగలేదు, ఎక్కువ ఫ్రై కూడా చేయలేదు. స్టవ్ పైన ఎక్కువసేపు మగ్గిస్తాం కదా, అలా కూడా చేయలేదు. మనం అన్నం ఉడికేటప్పుడే కూరగాయలు మంచిగా మగ్గిపోతున్నాయి, అందుకే నేను ఎక్కువ మగ్గించలేదు. జస్ట్ ఇదంతా 5 మినిట్స్ ప్రాసెస్. కుక్కర్ నేను 6 మినిట్స్ ప్రాసెస్ పెట్టాను, మొత్తం 11 మినిట్స్లో మనకు అయిపోయింది. సో ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ మోడ్లో సెట్ చేసుకుంటున్నాను. ఈ షార్ట్ మోడ్ వేడిది ఆపేసేసి క్లోజ్ చేసి అక్కడికి ప్రెషర్ కుక్కర్ మోడ్ సెట్ చేసుకొని ఇక్కడ 6 మినిట్స్ పెట్టుకుంటున్నాను నేను. ఎందుకు 6 మినిట్స్ అంటే 8 మినిట్స్ పెట్టుకోవచ్చు నార్మల్గా, కానీ 8 మినిట్స్ పెడితే మనకి ఎక్కువ మెత్తగా అయిపోతుంది అన్న సందేహంతో నేను 6 మినిట్సే పెట్టాను. ఓకే, సో ఈ 6 మినిట్స్ ముందు 5 మినిట్స్, 11 మినిట్స్లో మన కుకింగ్ అయిపోతుంది. ఇంకా విజిల్ పోవడానికి ఆప్షనల్ అండి, మొత్తం విజిల్ పోయిందాక మనం వెయిట్ చేయొచ్చు, లేదా మొత్తం ప్రెజర్ అంతా మనమే తీసేయచ్చు ఆర్టిఫిషియల్గా. ఓకే, నేనైతే మొత్తం ప్రెజర్ పోయిందాక వెయిట్ చేసి తీసాను. చూడండి, ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని కార్నర్ వచ్చాయి. ఒకసారి మనం మంచిగా ఇది అన్నం విరగకుండా జాగ్రత్తగా సైడ్ నుంచి కలపాలి. మనం ఇలా సైడ్ నుంచి కలపడం వల్ల అన్నం విరిగిపోదన్నమాట. సో అప్పుడు మన కూరగాయలన్నీ కూడా రైస్లోకి మిక్స్ అవుతాయి. ఇవి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. మనము కర్రీస్ వండి పెట్టాము అంటే చప్పగా అయిపోయి ఈవినింగ్ వరకు స్మెల్ వచ్చేస్తుంటుంది. ఇలా రైస్ ఐటమ్స్ పెట్టాము అంటే మనకి టేస్ట్ అలానే ఉంటుంది. అందులోనూ నెయ్యి సాజీరా వేసాం కాబట్టి పుదీనా కొత్తిమీరతో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే బాక్స్లకు అన్ని బాక్స్లకి రోజు రోజు ఒక రైస్ వెరైటీ చేస్తాను. ఇందులో ఒక రైస్ వెరైటీ ఇన్స్టెంట్ పాట్లో ఇంకా చాలా ఈజీ అయింది ఎర్లీ మార్నింగ్ నాకు చేయడము. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.